గాంధీ ఆసుపత్రిలో జోడాలు ఆందోళన విరమించారు. మంత్రి ఈటలతో జరిగిన చర్చల్లో తమ డిమాండ్లను మంత్రి అంగీకరించడంతో ఆందోళన విరమించారు. కరోనా సమయంలో డాక్టర్లు రోడ్డెక్కడం మంచిది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని అన్ని ఆసుపత్రుల్లో రెండు ఓపీలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా భయం నుండి ప్రజలను బయటపడేయాలని లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని మంత్రి సూచించారు. ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రమే బయటకు పంపించాలని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రంలో దాదాపు 5000 బెడ్లకు ఆల్రెడీ ఇప్పటికే ఆక్సిజన్ లేని ముంచిపెట్టుకున్నాం. అలా మీ హాస్పిటల్ కూడా ఉంది ఒకటి. రాబోయే కాలంలో 10000 బెడ్లకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా రాబోయే కాలంలో మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా పూర్తాలకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. రేపు ఆల్ టెరిషరీ కేర్ హాస్పిటల్ కూడా మనకి సౌకర్యం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము అక్కడెక్కడ కూడా ఆ పార్ట్లో మేము ఏదో ఇంకా ఆలోచిస్తున్నా లేదంటే అనుమానం ఉండాల్సి చక్కలేదు. నేను ఒక్కటే మీకు ఆశిస్తానా, దేశంలో ఎక్కడ లేని పద్ధతుల్లో వైద్య సౌకర్యం కల్పించే రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మీకు హామీస్తా ఉన్నాం. పైసల ముఖం చూడడం కోసం కాదు, మస్తు మంది పెడతా ఉంటారు. ఇప్పటిదాకా ఒక పేషెంట్ ఉన్నాడు, ఒక పేషెంట్ రాత్రి 2 గంటలకు వచ్చాడు. ఇక్కడ ఒక మీడియాలో పనిచేసే పేషెంట్ 2 o'clock హాస్పిటల్కి వచ్చాడు. 2 o'clock ఏమైనా భోజనం పెడతారా? నాకు భోజనం పెట్టలేదని చెప్పి ఆయన మాట్లాడతాను. 2 o'clock భోజనం పెట్టలేదు ఆయన బయటికి పంపిస్తాడు. పేషెంట్కి పేషెంట్ అనే వాడికి అటెండెంట్ ఉంటాడు, ఒక అటెండెంట్ ఉంటాడు తప్పకుండా. కానీ ఇక్కడ మా డాక్టరే అటెండెంటు, మా డాక్టరే ట్రీట్ చేయాలి, మా డాక్టరే నీకు తల్లి నీకు తండ్రి, మా డాక్టర్ నీకు సర్వస్వం, నువ్వు అది మర్చిపోతున్నావు. నేను ట్రీట్ చేయడానికి నేను చూడడానికి నీ అమ్మ రాదు, నేను చూడడానికి నీ అన్న రాడు. వాళ్ళ ప్రాణం మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మా డాక్టర్ తన ఇంట్లో చిన్నపిల్లగాడు ఉన్నా కూడా ఇంటికి పోకుండా ట్రీట్ చేస్తారు. మా డాక్టర్ ఇంట్లో భార్య ఉన్నా కూడా దూరంగా ఉండి పనిచేసే మా డాక్టర్ ఇవాళ ఆయన నాకు అన్నం పెట్టలేని చెప్పి పెడతాడు. ఆయన పొద్దున 9 గంటలకు టిఫిన్ వచ్చిందట, నాకు 7:30కి పంపలే టిఫిన్ అని చెప్పి పెడతాడు. ఆయన ఏందంటే పెట్టినా సార్ అంటాడు. అంటే అట్లాంటి సైకోలు ఉంటారు.